జర్నలిస్ట్ అప్లికేషన్లు కోతవేసే 142వ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర జర్నలిస్ట్ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో శ్రీకృష్ణ దేవాలయ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్ట్ హక్కుల వేదిక జర్నలిస్ట్ అప్లికేషన్ల కోతవేసే 142వ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర జర్నలిస్ట్ హక్కుల వేదిక డిమాండ్ చేశారు. అదే విధంగా కలెక్టర్కు మెమోరాండం ఇచ్చి జర్నలిస్టుల సమస్యలను తెలియజేశారు. జర్నలిస్టులు సమైక్య వేదికలో భాగంగా జర్నలిస్ట్ హక్కులను కాపాడుకునే విధంగా కర్నూలు నగరంలోని స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ ఎదురుగా ధర్నా చౌక్ వద్ద రాయలసీమ పరిధిలో జర్నలిస్టులు దీక్ష చేపట్టారు. నేడు జరిగిన దీక్షకు మద్దతుగా ధర్నా చౌక్ వద్ద కర్నూలు ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్ చేరుకొని జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయం నుండి 500 మంది జర్నలిస్ట్ మిత్రులు పాల్గొని విజయవంతం చేశారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ ప్రభాకర్ మరియు మహిళా సంఘం నాయకులు సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా కొత్త జీవోని తీసుకొచ్చింది. 96 జీవోని రద్దు చేసి ఈ మధ్యన 142 జీవోను రద్దు తీసుకొచ్చింది. దీని వలన జర్నలిస్ట్ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకా చిన్న చితక పేపర్లు ఎత్తినాము, ఛానల్ ఎత్తాము, ఎవరికి కూడా అక్రిడిటేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు. ఒక టార్గెట్గా జర్నలిస్టుల పైన దాడులు చేస్తున్నట్టే కనిపిస్తుంది. పూర్తిగా జర్నలిస్ట్ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో సంక్షేమ పథకాలతో లబ్ధి పొందే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక జర్నలిస్టు విషయాల్లో మాత్రమే ఎందుకు ఈ విధంగా అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటో మాకు తెలియడం లేదు. ఓన్లీ మేము అడిగేది ఏమి, పనిచేసే ప్రతి జర్నలిస్టుకు ఒక అక్రిడిటేషన్ కార్డు గుర్తింపు ఇవ్వండి అడుగుతున్నాం. దానిని కూడా నిర్వీర్యం చేసే విధంగా 142 జీవో తెచ్చి జర్నలిస్టు వ్యవస్థనే విచ్ఛిన్నం చేస్తున్నది. దీన్ని రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మొట్టమొదటిసారిగా తొలి రాజధాని కర్నూలు నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోత్పదం చేస్తాము. ఖచ్చితంగా ఈ జీవోని సవరించాలి. ఈ 142 జీవోలో సవరణ చేసి జిఎస్టీ ఎంపవర్మెంట్ ఈ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా తీసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జర్నలిస్టుల సంఘాలతో ఐక్య ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు బత్తిని నవీన్. జర్నలిస్టులకు వ్యతిరేకంగా అదేవిధంగా జర్నలిస్టుకు సంబంధించి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా జర్నలిస్టు సంక్షేమం కోరుతూ ఈరోజు జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మన కర్నూలులో మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. జీవో నంబర్ 142ను రద్దు చేయడం కానీ అదేవిధంగా దానిలో ఉన్నటువంటి అంశాలను సరిచూసుకొని ఇంకొకసారి జర్నలిస్టులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలని దానిలో పొందుపరిచి జర్నలిస్టుల యొక్క జీవితాలని అదేవిధంగా అందరికీ ఉపయోగపడే విధంగా జర్నలిస్టులు చాలా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులను ప్రభుత్వం చిన్నచూపుగా చూడడం ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి 142 జీవోను కంప్లీట్గా రద్దు చేసి జర్నలిస్టులకు జర్నలిస్టుగా పనిచేసిన చిన్న పత్రికలు కానీ పెద్ద పత్రిక కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో పనిచేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకి అక్రిడిటేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు రిలే నిరాదృష్టి చేయడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క అంశాలని మా యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం వీటిని పునరాలోచించి ప్రతి ఒక్క పనిచేసేటువంటి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వాలని కోరుతున్నాము. సాయి కుమార్, అనేటి రాయలసీమ దినపత్రిక ఆదోని ఇన్ఛార్జ్. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కర్నూలు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా విలేకరులకు, ప్రెస్ వాళ్లకు, ఎలక్ట్రానిక్ పేపరు ప్రింటింగ్ అందరికీ ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు
చిన్నా భిన్నమైన వ్యవస్థలో ఉన్నాయి వీటిని కూడా అగ్రిడేషన్లు కూడా తీయడం మూలంగా దాదాపు ఇప్పటికే కరోనా టైంలో రోడ్ల పాలై ఉన్న జనరలిస్టులని మరింత రోడ్ల స్థితికి దిగజార్చడం అనేది మంచి విషయం కాదు కనుక వీటి మీద మీరు పునరాలోచించి మీరు తగు నిర్ణయాలు తీసుకోవాలని మేము మా భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం కనుక మీరు ఏదైతే జీవోలు ఉన్నారో అది వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాము భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పల గోపాల్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885525